కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే దశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు కొనియాడారు. జీడీసీసీ బ్యాంకు పరిపాలన కార్యాలయంలో బ్యాంకు చైర్పర్సన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సొసైటీ చైర్పర్సన్ సీఈఓలతో ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని రైతులకు అందేలా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్న విధానాన్ని ప్రజలు హర్షిస్తున్నారని వివరించారు. ఇప్పటికే వినుకొండ వేలుపూర్లోని రైతులకు ఈ పథకాల కార్యక్రమం మొట్టమొదటిసారిగా అందజేయడం జరిగిందని, తదుపరి 74 ప్రాంతాల్లో రైతుల ముంగిటికు తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వర్యులు ఎంతగా శ్రమిస్తారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రైతు సంఘాలకి ఉపయోగపడే విధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందో, గోడౌన్స్ కట్టడానికి కానీ, కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి కానీ, వీటన్నిటికీ కూడా 4% ఇంట్రెస్ట్ రేట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తూ ఉన్నారు. దాన్ని సొసైటీలు అందరూ కూడా, అగ్రికల్చర్ సొసైటీస్ ప్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ప్రతి మండలంలో కూడా, కొన్ని మండలాల్లో ఒకటి ఉన్నాయి, కొన్ని మండలాలు 2-3 ఉన్నాయి కూడా, అన్ని మండలాల్లో అన్ని చోట్ల కూడా చేయాలి. ఆ చేసే విధంగా వీళ్ళు మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కేవలం కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్స్ కాకుండా పెట్రోల్ బంక్స్ కానీ, ఇలా దాదాపుగా 64 పనులు చేసుకోవచ్చు ఈ ప్యాక్స్ కింద. వాటన్నింటినీ కూడా చేసే విధంగా వాళ్ళు మోటివేట్ చేయడానికి అని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. వారి వైపు నుంచి కూడా మంచి స్పందన ఉంది. వారి వైపు నుంచి కూడా మేము చేస్తామని ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇది తప్పకుండా కూడా ఇప్పటికే రాష్ట్రంలో మొట్టమొదటిగా వేల్పూర్లో, వినుకొండలో ఇప్పుడు మేము స్టార్ట్ చేయడం జరిగింది. గోడౌన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదే ఉత్సాహంతో మిగతా 70 చోట్ల కూడా, మా పార్లమెంట్ ఉన్న 70 చోట్ల కూడా ప్యాక్స్ సంబంధించి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో అది అన్నింటినీ కూడా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. డివిజన్ వైజ్గా మనం ఏం పెట్టుకున్నా కూడా చిన్న మన ఎంపీ గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులకి పరిధిలో ఉన్నటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎరువు డివిజన్ కానివ్వండి, కొంత నిధులు మీకు కేటాయించి ఆ స్కీములు పూర్తిగా ఉన్నారు. మరి ఎప్పుడు ఏదో చేయాలని తప్పన కొన్ని అవంతరాల వలన పోస్ట్పోన్ అవుతూ 1-2 సార్లు పోస్ట్పోన్ జరిగింది. మరి ఈరోజు మాత్రం హరిబాబు గారిని వేలే మన పథకాల గురించి పూర్తిగా వివరణ చెప్తారు. మీరైతే కొంతమంది ఎరువుల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు కేవలం ఆర్బీకే సెంటర్స్కే ఇస్తాము, సహకార సంఘానికి ఇవ్వమని చెప్పి మనమాలయ్య గారు సర్కుల్ నుంచి చేసి దాన్ని పెంచు చేసుకొని మన సహకార సంఘానికి కూడా ఎరువులు అర్థం చూడటం. కొంతవరకు రైతుడు మరి ఎక్కడ సప్లై చేసినా కూడా ఆర్థిక కానివ్వండి, మన సహకార సంఘాల ద్వారా కానివ్వండి, ఎక్కడ